హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ పల్నాడు రుచులు ఈరోజు ఫైలో వచ్చేసి ఫ్రెండ్స్ మనం ఎన్నో రకాల దోశలని ట్రై చేసుకుందాం అని చెప్పాం కదా అందులో ఈరోజు ఒక హెల్దీ దోశని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం అదే ఉలవలతో దోశ అంటే ఉలవ దోశ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ముందుగా దీనికోసం ఒక బౌల్లో ఒక కప్పు ఉలవలు తీసుకొని వాటిని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు వేరొక బౌల్లో ఒక కప్పు ఉలవలకి ఒకటిన్నర కప్పుల బియ్యం వేసుకొని అందులోనే రెండు టేబుల్ స్పూన్ల మినపగుళ్ళు వేసుకోవాలి ఇప్పుడు ఈ బియ్యం మినపప్పులో ఒక టేబుల్ స్పూన్ మెంతులు కూడా వేసేసుకొని నీళ్ళు పోసుకొని ఒక ఆరు గంటల పాటు వీటిని బాగా నానబెట్టుకోవాలి వాళ్ళ కూడా నీళ్ళు పోసేసుకోండి ఈ రెండింటిని ఒక ఆరు నుంచి లేదా ఒక రాత్రంతా నానబెట్టేసుకోవాలి ఇప్పుడు ఈ బియ్యం మినపగుళ్ళని ఒక మిక్సీ యాలోకి తీసుకొని అందులో ఒక ఐదారు పచ్చిమిరపకాయలు ఒక చిన్న అల్లం ముక్క వేసుకొని వీటిని బాగా మిక్స్ పట్టుకోవాలి ఎప్పుడు దాన్ని ఒక బౌల్లోకి తీసేసుకోండి ఇప్పుడు అదే మిక్సీ చేయాలో ఉలవలని కూడా వేసుకొని దీన్ని కూడా బాగా మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు ఈ మినపగుళ్ళని మరియు ఈ ఉలవల మిశ్రమాన్ని ఈ రెండింటిని ఒక బౌల్లోకి తీసేసుకొని అందులో కొద్దిగా సాల్ట్ వేసుకొని ఈ మిశ్రమాన్ని బాగా కలుపుకోవాలి తర్వాత ఇది పక్కన పెట్టుకోసుకోవాలి ఇప్పుడు మనకి దోశ బ్యాటర్ రెడీ అవుతుంది ఇప్పుడు ఇందులో ఎంతో రుచికరంగా ఉండే చట్నీ తయారు చేసుకున్నాం చట్నీ కోసం ఒక మిక్సీ దారి తీసుకొని అందులో పది నుంచి పన్నెండు పచ్చిమిరపకాయలు పచ్చి కొబ్బరి ముక్కలు ఒక చిన్న అల్లం ముక్క టొమాటో ముక్కలు శనగపప్పు జీలకర్ర చింతపండు వెల్లుల్లి రబ్బలు కొద్దిగా సాల్ట్ వేసుకొని ఒక రెండో చుట్లు తిప్పుకోవాలి తరువాత ఇందులో కొద్దిగా నీళ్ళు పోసుకొని ఈ మిశ్రమాన్ని బాగా మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు ఇందులో పోపు కోసం స్టవ్ ఒక బ్యా బాండి పెట్టుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఇందులో వెల్లుల్లి రెబ్బలు ఎండుమిర్చి పోపు దినుసులు పోపు దినుసులు వేసుకొని ఒక రెండు నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకోవాలి ఇవి లైట్గా ఫ్రై అయిన తర్వాత ఇందులో కరివేపాకు కూడా వేసేసుకొని దీన్ని బాగా ఫ్రై చేసుకోవాలి ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న చట్నీ మిశ్రమాన్ని కూడా వేసేసుకొని ఈ మిశ్రమాన్ని ఒక రెండు నిమిషాల పాటు బాగా కలుపుకోవాలి తర్వాత ఈ చట్నీని సరైన ప్లేట్లోకి తీసేసుకోవాలి ఇప్పుడు మనం దోశలు పోసుకోవడానికి స్టవ్ పే ఒక దోశ మనం పెట్టుకొని అది బాగా హీట్ అయిన తర్వాత ఇలా దోశ బ్యాటర్ని తీసుకొని ఇలా పల్చగా దోశలాగా పోసుకోవాలి ఇప్పుడు దీన్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చుట్టూ ఆయిల్ వేసేసుకొని రెండు వైపులా బాగా ఎర్రగా కాల్చుకోవాలి మనం తయారు చేసుకున్న చట్నీ ఈ దోశల్లోకి చాలా చాలా బాగుంటుంది వేరే దోశల్లో కూడా చాలా చాలా బాగుంటుంది కానీ ప్రత్యేకంగా ఈ దోశలో మాత్రం చాలా చాలా బాగుంటుంది ఇప్పుడు దోశల్లో చూద్దాం దోశలు రెండు వైపులా బాగా ఎర్రగా కాలాయి ఇప్పుడు వీటిని సరింపు ప్లేట్లోకి తీసేసుకొని సర్వ్ చేసేసుకునే అంతే చాలా ఈజీ అండ్ టేస్టీ ఉలవ దోసే రెడీ ఇది చాలా చాలా బాగుంటుంది మీకు కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అంతేకాకుండా మీరు ట్రై చేసినప్పుడు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి మాత్రం మర్చిపోకండి